లోకంలో అంతా తిరిగిన తర్వాత లోకంలో అన్ని అనుభవించిన తర్వాత మనిషి ఎంటీ అయిపోతాడండి తెలుసా మీకు ఆ విషయం చాలా మంది అనుకుంటారు లోకంలో ఉన్నవన్నీ ఎంజాయ్ చేస్తే లోకంలో ఉన్నవన్నీ అనుభవిస్తే ఆనందం సంతోషం సంతృప్తి అన్ని మన లోపలకు వస్తాయి అనుకుంటారు కానీ లెట్ మీ టెల్ యు ద ఫ్యాక్ట్ లోకంలోకి వెళ్లి లోకంలో ఉన్నవన్నీ అనుభవించిన తర్వాత యు బికమ్ ఎంటీ ను ఖాళీ అయిపోతావు ఏమేం ఖాళీ అవుతాయంటే నీ మనశ్శాంతి ఖాళీ అయిపోద్ది నీ సమాధానం ఖాళీ అయిపోద్ది నీ సంతోషం ఖాళీ అయిపోద్ది నీ ఆరోగ్యం కూడా ఖాళీ అయిపోద్ది ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ఖాళీ అయిపోతావు లోకము మనల్ని నింపుతది కానీ అల్టిమేట్ గా మనం నింపబడము ఎంటీ అయిపోతాం కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయనతో సహవాసం చేసినప్పుడు వి విల్ బి ఫిల్డ్ అండ్ ఈ ఫిల్లింగ్ ఎలా ఉంటదంటే ఎప్పటికీ ఖాళీ అవ్వదు హల్లెలూయా సో లోకంలో మనం పొందుకునే ఎంజాయ్మెంట్ అంతా ఎలాగంటే ఒక బ్యాగ్ కి కింద హోల్స్ ఉన్నాయి అనుకోండి అందులో ఎన్ని వేసినా ఎంత వేసినా ఏమవుతా ఉంటది వెళ్ళిపోతూ ఉంటాయి ఆఖరికి ఆ బ్యాగ్ ఎంటీ అయిపోద్ది కానీ దేవుని సన్నిధిలో మనం పొందుకునేవన్నీ మనం అదొక చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా అవి పోవు బట్ గాడ్ కీప్స్ ఫిల్లింగ్ యూ అండ్ రీఫిల్లింగ్ యూ అండ్ రీఫిల్లింగ్ యూ ఎవ్రీ సింగిల్ డే దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి ఆయన మాటలు విన్న ప్రతిసారి ఆయన మనల్ని నింపుతూనే ఉంటాడు దేంతో నింపుతాడండి అంటే నీకు కావాల్సినవన్నిటితో నింపుతాడు హల్లెలూయా అండ్ ఈవెన్ బియాండ్ వాట్ యు వాంట్ అండ్ బియాండ్ వాట్ యు డిజైర్ నువ్వేం అడుగుతున్నావో నువ్వేం ఆశిస్తున్నావో ఏవి కోరుకుంటున్నావో అవన్నీ ఇస్తాడు వాటికి మించి కూడా నిన్ను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు